గోదావరి తుని జాతీయ రహదారిపై సిఐటియు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వలస కూలీల సహాయ శిబిరం 28వ రోజుకు చేరుకుంది. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తో పాటు రూరల్ ఎస్ఐ ఎం గణేష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ కరోనా కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందస్తుగా ఎటువంటి సూచనలు చేయకుండా దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడంతో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న లక్షలాది మంది వలస కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, లక్ష కోట్ల రూపాయలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం వలస కార్మికులను ఆదుకోవడంలో మాత్రం శ్రద్ధ తీసుకోలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే కార్మికులను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్లకి సిఐటి లీడర్లకి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.